లో అంతర్గత శత్రువులు సంఘ విద్రోహక శక్తుల బారి నుండి ప్రజలను రక్షించడానికి పోలీసులు అలుపెరుగని కృషి చేస్తున్నారని నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ను ఆయన ప్రారంభించారు. ఏ పని అయినా సమిష్టిగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. అదే సమయంలో పోలీసుల పనితీరు అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసేందుకే ఓపెన్ హౌస్ ను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. వీళ్ళందరూ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపం వచ్చి ఇష్టం లేదని చేస్తారంటే కాదు కదా. మనం ఇందాక చెప్పారు, మళ్ళీ సమాజం వేరే ఇన్న సొసైటీ రూమ్స్ ఉంటాయి. నాకు ఇష్టం లేదని ఇంత చేస్తారంటే కాదనమాట. నేను అప్పుడు బయట బహిష్కరణ చేస్తానమాట. చేసి నువ్వు పోయి అడవుల్లో ఉండాలి, లేదా జైల్లో ఉండాలి. సో నువ్వు ఏంటంటే, దేర్ ఆర్ సర్టన్ రూల్స్ ఆఫ్ ద గేమ్, యూ హ్యావ్ టు అబైడ్ బై ద రూల్స్ ఆఫ్ ద గేమ్. గూగుల్ చేస్తే కనుక మీకు అన్ని తెలుస్తాయి. మంచి ఇంటర్వ్యూస్ చూడండి, దాంట్లో యూట్యూబ్లో చాలా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో చూస్తే కనుక చక్కటి ఇంటర్వ్యూస్ కూడా మీరు ఫాలో అవుతాయి. కనుక ఏం బుక్స్ చదవాలంటే ఇప్పుడు యువర్ టూ ఓన్లీ, బట్ ఇప్పటి నుంచే ఉండాలి. మైండ్ ముందు ఏంటంటే పడాలా, విత్తనం పడాలి. సో మైండ్ తోటి చేసేది ఇస్ రియల్ పోలీసింగ్. సో మైండ్ తోటి చేయాలంటే ఏం చేయాలి ముందు? అది సో అది సినిమాల్లో చూపించినట్టు పల్టీలు కొట్టుకుంటూ 100 మందిని కొట్టేసి మళ్ళీ వచ్చేసేది అది మనం చూస్తుంటాం. మేము కూడా చూసేవాళ్ళం చిన్న